మన తెలుగువారైన ఎన్టీ రామారావు గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే తెలుగు వారు గర్వంగా చెప్పుకునే నాయకులు వీళ్ళే ముఖ్యంగా ఈ రోజు ఎన్టీఆర్ గారి 100వ వర్ధంతి ఈ వర్ధంతిని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఏమైనా జరిగిందని చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరంటే మొదటి వరుసలో ఉన్నవారు ఎన్టీఆర్ గారు ముఖ్యంగా గత 40 సంవత్సరాలు ముందు ప్రజల పేద ప్రజలకు రోజుకారికి వేలు పోలేని కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగు వాళ్ళకు అందించిన మహా గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లోనే కిలో 2 రూపాయల పథకం అయితేనే ప్రతి పేదవానికి ఇల్లు పథకం అయితేనే కూడు పుట్ట అనే నిదానంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎన్టీఆర్ గారు అంత మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఈరోజు అందరం ఇక్కడికి వచ్చేసి స్మరించుకుంటున్నాం ముఖ్యంగా ఆయన సిని జీవితంలో మీకు తెలియనేమీ లేదు రాముడైతేనే కృష్ణుడైతేనే ఈరోజు ఎవరన్నా మనం ఊహించుకుండే వ్యక్తి ఎవరన్నా ఉంటారంటే ఎన్టీఆర్ గారే అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు అది ఒక పక్కన పెడితే ముఖ్యంగా ఈరోజు ఈ రాయచోట్లో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మీ అందరిని చాలా సంతోషిస్తున్నాను ఇంకో విషయం ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఎండను కూడా లెక్క చేయకుండా 42-43 డిగ్రీలు ఎండ ఉంది దాన్ని కూడా లెక్క చేయకుండా నా మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేశారు కాబట్టి మీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఫోన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను